ఎందుకనంటే మనందరికీ తెలుసు, ఈరోజు ఈ 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకో పరిపాలనలో అతి ఎక్కువగా ఇబ్బంది పడ్డది మహిళే. ఎందుకంటే నేను మహిళా ఓట్లతోనే గెలిచాను అంటాడు, అక్క చెల్లెమ్మలు అంటాడు, ముద్దులు పెట్టాడు, తలలు నిమిరాడు, బుగ్గలు నొక్కాడు, ఓవరాల్గా మహిళా సెంటిమెంట్ను ఉపయోగించుకున్నాడు. ఈ మధ్య కాలంలో మళ్ళా వేరేగా బయటకు వచ్చి మరొక నంగనాచిలాగా బయటకు వచ్చి నీ బిడ్డని అని చెప్పి ఆడవాళ్ళకి ఒక గ్యాలం వేసి సెంటిమెంట్గా వాళ్ళ తాలూకా ఓట్లు గుంజేయటానికి మరొక పథకానికి క్రియేట్ అయింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆ నంగనాచి కబుర్లు అదేవిధంగా సెంటిమెంట్ని జోడించుకుని ఇప్పటి వరకు ఆడబిడ్డలకు ఏదైతే అన్యాయం చేశారో అదంతా కూడా మర్చిపోతారేమో అని భ్రమలో అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే నేను ఒకటి ఈరోజు చెప్తున్నా, ఈరోజు మహాశక్తి పథకం కింద చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలు అన్నీ కూడా ఈరోజు యాజ్ ఆఫ్ నౌ ఎవరైతే ఆడబిడ్డలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నేపథ్యంలో మొదటి దశగా భవిష్యత్ గ్యారంటీ విషయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మనందరికీ తెలుసు ఆ విషయం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినది, ప్రతి 18 సంవత్సరాలు నిండిన, 18 నుంచి 59 సంవత్సరాల వరకు నిండిన ప్రతి ఆడబిడ్డకి కూడా 1500 రూపాయలు ప్రతీ నెల తమ ఖాతాల్లో వేస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ చాలామంది మాట్లాడారు, అదేంటి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డిని ఇలా మాట్లాడారు కదా అలా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని పథకాల విషయంలో, సంక్షేమ కార్యక్రమాల విషయంలో మాట్లాడడం కాదు, అది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అన్న సంగతి తెలియజెప్పాలి. లేకపోతే అప్పుల పాలైపోయింది, అప్పులు చేసి తీసుకొచ్చి పథకాలు ప్రవేశపెట్టి మీ తాలూకా తూతూ మంత్రంగా ఏదో 10 పైసలు ఇచ్చి 100 పైసలు బ్యాక్ లాక్కునే పరిస్థితుల్లో కాకుండా ఎలా దీన్ని ఫుల్ఫిల్ చేస్తారో అని ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఎస్, నేను ఈరోజు మాట్లాడుతున్నా, చంద్రబాబు నాయుడు గారికి పథకాలన్నీ ఇచ్చే అర్హత హక్కు ఉన్నాయి. ఎందుకంటే ఆయన సంపద సృష్టించగలడు, ఆయనకి సంపద సృష్టించే శక్తి ఉంది, ఆ ఆలోచన ఉంది, ఆ దార్శనికత ఉంది, ఆయనకి సంపద సృష్టించేటంత విజన్ ఉంది. ఎందుకంటే 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈరోజు 2014 నుంచి 2019 వరకు కూడా గ్రామాన కూడా చూసుకున్నా సీసీ రోడ్ల దగ్గర నుంచి మంచినీటి పథకాల వరకు ప్రతిదీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు, పోలవరం, నీరు చెట్టు పథకం, ఇలాంటి పథకాల గురించి బోల్డ్ చెప్తే చాలా చెప్పుకుంటూ పోవాలి. అవి కాకుండా సంక్షేమ కార్యక్రమంలో పెళ్లి కానుక, చంద్రన్న కానుక, చంద్రన్న బీమా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్నో 100కి పైగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజును విస్తరణ నవరత్నాలు అంటే 9 రత్నాలు, ఆ నవరత్నాలకి కూడా పెద్ద కన్నం పెట్టేసి ఈరోజు ఆ నవరత్నాలను కూడా నకిలీ రత్నాలుగా మార్చేసి అందులో ఒక్క రత్నం గురించైనా సరిగా నువ్వు ఇంప్లిమెంట్ చేసావా? అరే అయ్యా, సన్న బియ్యం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నేను ఏమో మొగుడు చెప్పాడా అని అడిగిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే జనాలను తిట్టడం మొదలు పెట్టుకుంటే ఈరోజు అమ్మఒడి 2 పిల్లలకి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి ద గ్రేట్ సతీమణి భారతీరెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఓట్లు గుద్దించుకున్న తర్వాత నోనోనో నేను అలా అనలేదు, తూచు ఒకే బిడ్డకి ఇస్తానని చెప్పి మాట్లాడిన సందర్భంలో ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోలేక ఒక పిల్లనే చదివించుకోవాలా అని బాధ కొద్దీ ఉంటే ఆ బాధ నివృత్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి తల్లికి వందనం అని చెప్పి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం అని అమ్మకు వందనం పథకం ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తే దాని గురించి బయటకు వచ్చి మళ్ళా మామూలు విమర్శలు మొదలు పెడతారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోనేయండి.